देश राजधानी ढिल्ली लो वायु कालुष्यम डेंजर बेल्स नु मोगिस्तोंदी। वायु कालुष्यम तो पाटू पोगमंचु कूडा कम्मेयडंतो अटु गाली नाणित पूर्तिगा क्षीणिंचिंदी। ढिल्ली लो इंत दारुणमैन कालुष्यानिकी असलु कारणालु एंटि? पंडुग सीजन लो प्रजलकु उन्न निबंधनलु एंटि? हस्तिनावासुल आयुवु तीस्तुन्न आ वायुपै स्पेशल स्टोरी। देश राजधानी ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది। శీతాకాలం మంచు పొగతో పాటు పొల్యూషన్ ఎయిర్ గాలిలో చక్కలు కొడుతుంది। దీంతో ఢిల్లీ వాసులు పీల్చే గాలి కూడా ఆయువు తీసే డేంజర్ కు చేరింది। దీంతో ఢిల్లీలో బతకడం ప్రాణాలతో చిలగాటంలా మారుతోంది। దీపావళి పండుగ దీనికి మరింత ఆజ్యం పోసింది। పండుగ రోజు పేల్చిన పటాకులతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293 గా నమోదైంది। ఢిల్లీ కాలుష్యం దృష్ట్యా బాణ సంచపై నిషేధం ఉంది। కానీ దాని కొందరు పట్టించుకోకుండా టపాసులు పేల్చారు। దీంతో తీవ్రమైన శబ్దంతో పాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది। ఇందులో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రో ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు ధూళికణాలు ఉన్నాయి। ఇవి గాలిని మరింత విషపూరితం చేస్తాయి। ఈ దట్టమైన పొగ కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించనంత పరిస్థితి ఏర్పడింది। దీంతో గాలి కాలుష్య తీవ్రత తగ్గించేందుకు అధికారులు ఫాగింగ్ చేస్తున్నారు। మరోవైపు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ప్రజల్లో టెన్షన్ మొదలైంది। ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 దాటింది। కొన్ని ప్రాంతాల్లో ఇది 500 దాటింది। ఢిల్లీలో సగటు AQI 556 గా నమోదైంది। కాగా ఆనంద్ విహార్ లో 714, డిఫెన్స్ కాలనీలో 631, బట్ఫర్ గంజ్ లో 513 AQI నమోదైంది। ఈ గాలి వల్ల ఢిల్లీ వాసుల ప్రాణాల మీద భయం ఏర్పడింది। ఈ గాలి శ్వాసకోశ వ్యవస్థలోకి లోతుగా చొచ్చుకుపోతుంది। ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది। ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారిలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది। దాంతో ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఢిల్లీ ప్రజలు। ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఢిల్లీలో బాణ సంచి తయారీ, విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది। వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది। ఆన్లైన్ లోను విక్రయాలు, డెలివరీలకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది। అయినప్పటికీ కొందరు ఈ ఆంక్షలను పెడచెవిన పెట్టారు, యదేచ్ఛగా అమ్మకాలు జరిపారు। ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా తాజాగా దీపావళి బాణ సంచితో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది।